हेलो एवरीवन, वेलकम बैक टू मै चैनल। वीडियो लो बिट्स पिलानी कॉलेजेस गुरिंची तेलुसुकुंदाम। बिट्स फुल फॉर्म वच्चेसी बिर्ला इंस्टिट्यूट ऑफ टेक्नोलॉजी एंड साइंस पिलानी। कॉलेजेस लो मनं चदुवुकोवाली अनुकुंटे बिट्स पिलानी वाळ्ळु कंडक्ट चेसे बिट्सैट एग्जाम अनेदी रायाल्सी उंटुंदी। अंदुलो मंचि र्यांक अनेदी वस्ते मनं इंदुलो चदुवुकोवडानिकैते अर्हत साधिस्तामु। ఈ వీడియోలో మన ఇండియాలో ఎన్ని బిట్స్ పిలానీ కాలేజెస్ అనేవి ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యాయి, అలాగే దాని అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అలాగే ఏమైనా స్కాలర్షిప్స్ అనేవి వస్తాయా, అలాగే ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీకు ఒకవేళ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, అలాగే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। మన ఇండియాలో 1964 నుండి 2008 మధ్యలో మొత్తం 3 బిట్స్ పిలానీ కాలేజెస్ అనేటివి స్టార్ట్ అయ్యాయి। మొదటిగా బిట్స్ పిలానీ పిలానీ క్యాంపస్, ఇది 1964లో స్టార్ట్ అయ్యింది, ఇది వచ్చేసి రాజస్థాన్ లో ఉంది। నెక్స్ట్ వన్ బిట్స్ పిలానీ గోవా క్యాంపస్, ఇది 2004లో స్టార్ట్ అయ్యింది, ఇది గోవాలో ఉంది। నెక్స్ట్ క్యాంపస్ వచ్చేసి బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్, ఇది 2008లో స్టార్ట్ అయ్యింది, ఇది వచ్చేసి తెలంగాణలో ఉంది। సో ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వాలంటే మనకి 12th క్లాస్ లో వచ్చేసి మినిమం అగ్రిగేట్ అనేది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లో 75% అనేది ఉండాలి। ఎవరైతే మ్యాథ్స్ తీసుకోవాలనుకుంటున్నారో బిట్సాట్ లో, అలాగే ఎవరైతే బయాలజీ అనేది తీసుకోవాలనుకుంటున్నారో బిట్సాట్ లో, వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లో మినిమం అగ్రిగేట్ అనేది 75% ఉండాలి। అలాగే దీంతో పాటు అట్లీస్ట్ 60% మార్క్స్ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అనే దాంట్లో ఉండాలి। అలాగే బయాలజీ తీసుకున్న వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో అట్లీస్ట్ 60% మార్క్స్ అనేది ప్రతి సబ్జెక్ట్లో వచ్చి ఉండాలి। ఎవరైతే 12th క్లాస్ ఎగ్జామినేషన్లో ఆ బోర్డుకి సంబంధించి టాపర్ అయి ఉంటారో, ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుందో, వాళ్ళకి ఈ కాలేజెస్లలో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఉంటుంది। సో బిట్స్ పిలానీ క్యాంపస్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ అనేటివి ఆఫర్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చూడండి, నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను। అలాగే కేకే బిర్లా గోవా క్యాంపస్ వాళ్ళు కూడా ఏ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇచ్చారు। నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ క్యాంపస్, సో వీళ్ళు కూడా ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది, ఒకసారి మీరు కూడా చూసుకోండి పాజ్ చేసి। సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనం లాస్ట్ ఇయర్ ఫీ ప్రకారం చూసుకున్నట్టయితే మనకి అడ్మిషన్ ఫీ అనేది అయితే పిలానీ క్యాంపస్కి వచ్చేసి 50,900 అనేది ఉంటుంది, అలాగే కేకే బిర్లా గోవా క్యాంపస్కి వచ్చేసి 50,900, హైదరాబాద్ క్యాంపస్కి వచ్చేసి 50,900 సేమ్ అన్నట్టు ఇది అడ్మిషన్ ఫీ అనేది। ఇక్కడ 3 క్యాంపస్కి ఎంతెంత ఫీ అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చూడండి। అలాగే ఒక సెమిస్టర్కి వచ్చేసి మనకి 231,500 అనేది ఉంటుంది, సెకండ్ సెమిస్టర్ కూడా సేమ్ 231,500 అనేది ఉంటుంది। అలాగే సమ్మర్ టర్మ్ అనేది ఫీజ్ అనేది 81,000 అనేది ఉంది ఇక్కడ, సేమ్ 3 క్యాంపసెస్ కూడా సేమ్ అదే ఫీ అనేది ఇక్కడ ఉంది। అలాగే స్టూడెంట్స్ యూనియన్ ఫీ కింద 450 రూపీస్ తీసుకుంటున్నారు పర్ యానం సంవత్సరం మొత్తం మీద, అలాగే స్టూడెంట్స్ ఎయిడ్ ఫండ్ అనేది 225 రూపాయలు తీసుకుంటున్నారు। హాస్టల్ ఫీ అనేది ఎవరైతే క్యాంపస్లో ఉంటారో వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ 17,100 అనేది పిలానీ క్యాంపస్లో తీసుకుంటున్నారు, 22,950 అనేది హైదరాబాద్ అండ్ గోవా క్యాంపస్లో వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది। సెకండ్ సెమిస్టర్ కూడా సేమ్ అదే ఫీజు అనేది ఉంటుంది, ఒకవేళ సమ్మర్ టర్మ్లో ఉండాల్సి వస్తే వాళ్ళకైతే 8,550 రూపాయలు పిలానీ క్యాంపస్ వాళ్ళు తీసుకుంటున్నారు, హైదరాబాద్ అండ్ గోవా వాళ్ళు వచ్చేసి 11,475 రూపాయలు అనేది తీసుకుంటున్నారు। అలాగే మెస్ అండ్ ఎలక్ట్రిసిటీ అడ్వాన్స్ ఫీ అనేది ఫస్ట్ సెమిస్టర్లో 10,000 3 క్యాంపస్కి కూడా, సెకండ్ సెమిస్టర్లో కూడా సేమ్ 10,000, సమ్మర్ టర్మ్ కింద 5,000 అనేది తీసుకుంటారు అని ఇక్కడ అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు। అలాగే అదర్ అడ్వాన్సెస్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో అయితే 12,000 అయితే తీసుకోవడం జరుగుతుంది, అలాగే ఇన్స్టిట్యూషన్ కాషన్ డిపాజిట్ కింద 3,000 అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది। నెక్స్ట్ చూసుకుంటే మనకి జాయిన్ అయిన తర్వాత 4 ఇయర్స్ కోర్స్ అనేది ఉంటుంది, అలాగే 5 ఇయర్స్ కోర్స్ అనేది ఉంటుంది కదా, దాని ప్రకారం మనకి ట్యూషన్ ఫీ అనేది ఎలా ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు। ఇప్పుడు 2022-23 బ్యాచ్కి వాళ్ళకైతే ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేసి 231,500 అనేది ఉంటుంది అలా ఫస్ట్ ఇయర్ మొత్తం, అలాగే సెకండ్ ఇయర్లో వచ్చేసి ఒక్కొక్క సెమిస్టర్కి 243,000 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది, అలాగే థర్డ్ ఇయర్లో ఒక్కొక్క సెమిస్టర్కి 255,000
ఫీ అనేది ఉంటుంది. అలాగే ఫోర్త్ ఇయర్లో ఒక్కొక్క సెమిస్టర్ అంటే ఫస్ట్ సెమిస్టర్కి 267,500, అలాగే సెకండ్ సెమిస్టర్కి కూడా 267,500 రూపాయలు అనేది ఫీ అయితే మనకు ఉంటుంది. ఫైనల్ ఇయర్లో కూడా అంతే సేమ్, అంటే ఫిఫ్త్ ఇయర్ ఎవరైతే 5 ఇయర్స్ కోర్స్ ఉంటుందో వాళ్ళకి ఫిఫ్త్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో 280,500 రూపాయలు అనేది ఉంటుంది, సెకండ్ సెమిస్టర్లో 280,500 రూపాయలు అనేది ఉంటుంది. సో ఎవరైతే సమ్మర్లో అక్కడ ఉంటారో వాళ్ళకైతే మనకి 81,000 అనేది ఫస్ట్ ఇయర్లో తీసుకోవడం జరుగుతుంది, సెకండ్ ఇయర్లో 85,000. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి మీరు కూడా పాస్ చేసుకొని చూసుకోండి, నేనైతే క్లియర్గా చెప్పాను, ఒకసారి మీరు కూడా చూసుకోండి. సమ్మర్ టర్మ్ అనేది ఏంటి అంటే ఫీజులో 35% అనేది వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది, అందుకే 81,000 అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సో ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ ఏంటి అంటే మనం కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మన పర్ఫార్మెన్స్ని బట్టి మనకి స్కాలర్షిప్స్ అనేటివి వస్తాయి. ఎవరైతే టాప్ 1 స్టూడెంట్స్ ఉంటారో, టాప్ 1% స్టూడెంట్స్కి వాళ్ళకైతే ట్యూషన్ ఫీలో 100% అనేది అసలు ఏమీ ఉండదు, ఫ్రీగా చదువుకోవచ్చు. అలాగే టాప్ 2% స్టూడెంట్స్కి వచ్చేసి 40% అనేది డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఈ 1% 2% స్టూడెంట్స్ ఏంటి అంటే వీళ్ళ ఇన్కమ్ దానికి సంబంధించి ఏమీ ఉండదు. సో ఎవరైతే టాప్ 1%లో ఉంటారో వాళ్ళకైతే ఈ 100% 40% అనేది వర్తిస్తుంది. అలాగే నెక్స్ట్ కింద ఉన్న 3% 6% ఇది ఉంది కదా, ఇది ఏంటి అంటే ఎవరి పేరెంట్స్ ఇన్కమ్ అయితే 8 లాక్స్ బిలో ఉంటుందో వాళ్ళకైతే వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళ మెయిట్ బాగుంది, సో అలా ఉన్న వాళ్ళకైతే ఈ పర్సంటేజ్ ప్రకారం స్టూడెంట్స్కి అయితే ఇంత పర్సంటేజ్ అనేది వీళ్ళు ట్యూషన్ ఫీలో మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. అలాగే మనం కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మనకి సెమిస్టర్ అనేది ఎలా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీకు ఎగ్జాంపుల్గా తెలుస్తుందని చెప్పి నేను చూపిస్తున్నాను. ఈ సెమిస్టర్ వైజ్గా ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ ఇలా, సో ఈ బిట్స్ కాలేజ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. నేనైతే మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పానని అనుకుంటున్నాను, ఒకవేళ నేను ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.